హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 16 వర్సిటీల్లో శాస్త్రీయ పద్ధతిలో పోస్టుల హేతుబద్ధీకరణ మొత్తం 3480 పోస్టులు మంజూరు. విశ్వవిద్యాలయాలు 3IIT కలిపి 3295 పోస్టుల భర్తీ, వర్సిటీల వారీగా త్వరలో నోటిఫికేషన్. ఒకే పోర్టల్ నుంచి వివిధ వర్సిటీలకు దరఖాస్తుకు ఛాన్స్ అన్నది ఇక్కడ వార్తా కథనం. దీని యొక్క వివరాలని మనం లోపలి పేజీల్లోకి వెళ్ళి చూసేద్దాం. చూడండి, ఇప్పుడు లోపలి పేజీలోని కథనాన్ని మనం ఇక్కడ స్క్రీన్ మీద తెలియజేస్తున్నాం. త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ. సాక్షి, అమరావతి న్యూస్ టుడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానంని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. చూడండి, 474 ప్రొఫెసర్ పోస్టులు, 859 అసోసియేట్ ప్రొఫెసర్స్, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో వర్సిటీలు 3IIT 3295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 2635 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు 3IIT 660 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల పోస్టుల భర్తీని ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టనుంది. ఏపీపీఎస్సి ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు కూడా వర్సిటీలు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తాయి. త్వరలోనే ప్రత్యేక పోర్టల్లో వర్సిటీలు వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అభ్యర్థులు వాటిని చూసుకొని నచ్చిన వాటికి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సమయం ఆదాతో పాటు దరఖాస్తు రుసుము తగ్గుతుంది. వర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీని ప్రభుత్వం కల్పించనున్నది. కాగా సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునర్జీవనానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేశారు. అయితే ఇక్కడ వీరు వాదన ఏంటంటే, ఒక పోస్టు కూడా భర్తీ చేయని చంద్రబాబు, చంద్రబాబు పాలనలో ఏనాడు వర్సిటీలను పట్టించుకోలేదు, ఒక్క పోస్టును భర్తీ చేయకపోగా వర్సిటీల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి భ్రష్టు పట్టించారు, గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీని నియమించారు, యూజీసీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని గాలికి వదిలేసి అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయమైన పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు, వర్సిటీలను సంప్రదించకుండా వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు, కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు, కొందరికి లబ్ధికు చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు, వర్సిటీ యూనిట్గా కాకుండా
సబ్జెక్టుల వారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలామంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పూర్తిగా విస్మరించారు. ఈ అవకతవకలతో నష్టపోయిన వారు కోర్టుల్లో కేసు వేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారం అయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వర్సిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. వర్సిటీల్లో పనిభారం క్యాడర్ నిష్పత్తికి అనుగుణంగా ఇక్కడ ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ఇందుకోసం జేఎన్టీయు అనంతపురం మాజీ విసి ప్రొఫెసర్ కె లాల్ కిషోర్ అధ్యక్షతన 5 సహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీలో అన్ని విభాగాల పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పోస్టులపై మార్గదర్శకాలను రూపొందించింది. వర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణకు సిఫార్సు చేసింది. కాగా ఇక బోధన పోస్టులతో పాటు ప్రతి వర్సిటీలో అకాడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫ్ నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఇక్కడ చూడండి, హేతుబద్ధీకరణ అనంతరం విశ్వవిద్యాలయాల్లో పోస్టులు ఇలా ఉన్నాయి. ఆదికవి నన్నయ్య వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు 18, అసోసియేట్ ప్రొఫెసర్స్ 33, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 77, మొత్తం 128. అలాగే ఆచార్య నాగార్జున 34, 65, 147, 246. ఆంధ్ర యూనివర్సిటీ 111 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ 201, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 414, మొత్తం 726. బిఆర్ అంబేద్కర్ 15, 27, 67, 109. ద్రవిడియన్ యూనివర్సిటీ 13, 22, 45, 80. కృష్ణా యూనివర్సిటీ 16, 29, 63, 108. రాయలసీమ యూనివర్సిటీ 16, 29, 68, 113. శ్రీకృష్ణదేవరాయ 35, 65, 168, 268. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 26, 52, 109, 187. శ్రీ వెంకటేశ్వర 53, 100, 269, మొత్తంగా 422. అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ 12, 19, 36, 67. విక్రమసింహపురి కావలి క్యాంపస్తో కలిపి 23, 42, 82, 147. యోగి వేమన ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ క్యాంపస్తో కలిపి 36, 61, 126, 223. జేఎన్టీయు అనంతపురం 14, 24, 96, మొత్తం 134. పులివెందుల క్యాంపస్ 6, 12, 63, 81. కలికిరి 6, 14, 61, 81. జేఎన్టీయు గురజాడ 9, 15, 68, 92. గిరిజన క్యాంపస్ కృపం 5, 10, 56, 71. జేఎన్టీయు కాకినాడ 19, 26, 74, 119. నర్సారావుపేట క్యాంపస్ 7, 13, 58 ప్లస్ 78. ఇవండి, ఈ విధంగా హేతుబద్ధీకరణ అనంతరం విశ్వవిద్యాలయాల పోస్టులు ఇలా ఉన్నాయి అని ఇక్కడ సాక్షి వార్తాపత్రికలో వార్త కథనం. ఇది విషయం. సో త్వరలో ఏది ఏమైనప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు రానున్నాయి. అభ్యర్థులందరూ కూడా సీరియస్గా ప్రిపరేషన్లో ఉండండి. కొంచెం ఆలస్యమైన కూడా పోస్టులు రావడం ఖాయం.